వైసీపీది అసమర్థ పాలన అని వెనుకబడిన ప్రాంతాలకు కేంద్రం ఏటా 150 కోట్లు ఇస్తోంది. వైసీపీ వచ్చాక నిధులు తీసుకురాలేకపోయిందని ఆ పార్టీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్కరు కూడా ధైర్యంగా ప్రజా సమస్యలపై మాట్లాడలేకపోతున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ విమర్శించారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మంగళవారం విజయనగరం, విశాఖపట్నం రూరల్ జిల్లాల నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. 3 రాజధానులంటూ సరైన ప్రణాళిక లేకుండా వెళ్తున్నారని ఆరోపించారు. ప్రాంతాల్లో పర్యటించి ఇక్కడ అభివృద్ధి కోసం ఒక ప్రణాళిక, ఒక చిత్తశుద్ధి, ఒక మంచి ఆలోచనతో యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని మనోభావాలతో ఆ వర్గాలు ఎస్సీలు ఎస్టీలు, అదేవిధంగా దేశం కోసం త్యాగం చేసిన ఆర్మీ జవాన్లకు ఇచ్చిన భూములను కూడా, అసైన్డ్ భూములు కూడా ఈరోజు మీరు లాగేసుకుని హడావిడిగా మీరు ఒక కార్యక్రమం రూపొందించారు. ఉగాది లోపు మీరు 10 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తామనే మాట పైన మీరు ఎన్నో కుటుంబాలను ఇబ్బంది పెడుతున్నారనేది చాలా స్పష్టమైన సమాచారం మా దగ్గరకు వచ్చింది. జనసేన పార్టీకి ఒక బలమైన లీగల్ టీం ఏర్పాటు చేసాం. ఉత్తరాంధ్రకు కూడా మేము ఒక బలమైన లీగల్ టీం ఏర్పాటు చేసాం. తప్పకుండా ప్రజల పక్షాన్ని నిలబడతాం. ప్రజా సమస్యలపైన పోరాడి ఏ స్థాయిలోనైనా సరే ఒక సమస్యపైన అవగాహన తెచ్చుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏ గ్రామానికైనా ఏ మండలానికైనా రావడానికి సిద్ధంగా ఉంటారు. రీసెంట్గా మీరు చూశారు, ఒక కుటుంబానికి అన్యాయం జరుగుతుంటే కర్నూలులో పిగుసుగాలి అనే అమ్మాయి పైన జరిగిన అత్యాచారం మర్డర్ కేసు పైన ధైర్యంగా 3 నెలల నుంచి జనసేన పార్టీ అనేక కార్యక్రమాలు చేసి చివరికి మా అధ్యక్షులు వారు అక్కడ ఒక పోరాట యాత్ర లాగా ఒక ప్రొటెస్ట్ మార్చ్ చేసినప్పుడు ప్రభుత్వం ముందుకు కదిలొచ్చి అప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేయడం జరిగింది. తప్పకుండా ఈ ప్రాంత ప్రజలకి మేము హామీ ఇస్తున్నాం, అభివృద్ధి జరగాలి, ఇంకా కనివినేరే రీతిలో మనకి పెట్టుబడులు రావాలి, ఉపాధి కల్పించాలి, ఎక్కడ కూడా వలసలకు వెళ్ళకూడదు. శ్రీకాకుళం విజయనగరం ప్రాంతాల్లో మాకు నిన్న వచ్చిన సమాచారం చూస్తే ఆశ్చర్య కలిగిస్తుంది. మాకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీసం వైద్య సౌకర్యాలు సరిగ్గా లేవు, చాలా ఇబ్బంది పడుతున్నారు. 13-14 డాక్టర్లు ఉన్న స్థానం ఉన్న హాస్పిటల్లో 4-3 ఉంటున్నారు. వారు కూడా విశాఖపట్నం నుంచి ప్రతిరోజు ప్రయాణం చేసి అంత దూరం వెళ్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా మనం వైద్య సదుపాయాలు అందించగలుగుతున్నామో ఆలోచించాల్సిన విషయం తప్పకుండా ఉంది. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో ఈరోజుకి కూడా వాళ్ళందరినీ కూడా అరకు కానీ పాడేరు కానీ ఈ ప్రాంతాల నుంచి కేజీహెచ్కి వెళ్ళిపోయిన పేషెంట్స్ని అంత దూరం నుంచి పంపిస్తున్నారు.